ఏం జరిగినా జనం నమ్మరు. నేను 1,40,000,000 కుటుంబాలకు ఇచ్చాను కాబట్టి 2.5 కోట్ల ఓట్లు నాకు పడిపోతాయి. పడే 4 కోట్ల ఓట్లు 2.5 నాకంటే వాళ్ళు 0. ఇది ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. అది అది బయటపడలేకపోయాడు ఆ భ్రమ నుంచి. ఒక పక్కన ఎగనిస్ట్ పెంచగలిగారు అవతల వాళ్ళు మీడియా ద్వారా. ఇతను ఆ మీడియా ద్వారా కౌంటర్ వాళ్ళ పేపర్లో రాసుకుంటే ఎవడు చూడాలి, వాళ్ళ కార్యకర్త తప్పించి న్యూట్రల్ మీడియాని ఎంటర్టైన్ చేయడంలో మిస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. ఆ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. రెండో పాయింట్ ఆయన రేజ్ చేసింది అధికారుల విషయంలో, జగన్ స్టార్టింగ్ లో అధికారంలోకి రాగానే అదే తప్పు చేశారు, ఇప్పుడు బాబు గారు కూడా సేమ్ దాన్ని రిపీట్ చేస్తున్నట్టుగా ఉందా? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అదే ప్రస్తావించారు ఏబి వెంకటేశ్వరరావు విషయం కానీ. ఇవన్నీ బేసిక్ గా అధికార యంత్రాంగం అదైతే గనక చంద్రబాబు గారు ఇప్పుడు ఇంతమంది అధికారులు చేస్తున్నాడు, మరి రేపు పొద్దున్న దిగిపోతాడు ఆయన? వాస్తవంగా అది చేయడం తప్పు, హెరాజ్ చేయడం తప్పు. అప్పుడు ఏబి గారి గురించి అని మనం అదే అన్నాం, హెరాజ్ చేయడం నీ చేతనైతే యాక్షన్ తీసుకో తప్పు అయితే. అంతేగాని ఇట్లా ఎన్ని రోజులు సాగదీయడం, జీతం ఇస్తున్నాం మనం. ఏ అధికారైనా అధికారులు ఉన్నప్పుడు పైన ఆ సీఎం ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, కానీ ఇది ఉండదు కదా. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా అంతే అయినప్పుడు అప్పుడు వాళ్ళైనా అంతే కదా. అంతే కదా, నాకు తెలిసి ఆయన వీళ్ళందరూ రచ్చ చేసే సునీల్ ఉన్నాడు కదా సిఐడి, ఆయన అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదట నేను విన్నదైతే. అది కరెక్ట్ కాదండి, ఆ కేసు నిలిచేయగా జడ్చే కాదు. అవతలోడు